డబ్బు ఎక్కువైనా తిప్పలే, ఎక్కడ దాచాలో దాన్ని ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు. ఇది నిజం. దీనికో లైవ్ ఎగ్జాంపుల్ ఉంది. మలేషియాలోనే అత్యంత ధనవంతుడైన ఓ పారిశ్రామికవేత్త మనవడిని ఓ గ్యాంగ్స్టర్ కిడ్నాప్ చేస్తాడు. 900 కోట్లు తీసుకుని ఆ మనవడిని వదిలేస్తాడు. ఒక్కసారిగా వచ్చిపడిన 900 కోట్ల రూపాయలను ఏం చేసుకోవాలో అర్థం కాలేదు. ఎలా ఖర్చు చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాలేదు ఆ గ్యాంగ్స్టర్కు. దీనికి తోడు తన దగ్గర ఉన్న 900 కోట్ల రూపాయల కోసం ఎవరైనా చంపుతారేమో అని నిద్రాహారాలు మాని దానికి కాపలాగా ఉండేవాడు. ఇలా 3 నెలలు గడిచిన తర్వాత ఆ గ్యాంగ్స్టర్ ఎవరి దగ్గర అయితే 900 కోట్లు తీసుకున్నాడో ఆ పారిశ్రామికవేత్తకు ఫోన్ చేశాడు. మీరిచ్చిన 100 కోట్లను ఎలా పెట్టుబడి పెట్టాలో, ఎక్కడ ఖర్చు చేయాలో అర్థం కావడం లేదు, దానికి ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి అని అడిగాడు. చివరకు ఆ డబ్బును ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడు అతని కంపెనీలోనే ఆ గ్యాంగ్స్టర్ దాన్ని ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు హెటిరో డ్రగ్స్ దగ్గర దొరికిన నోట్ల కట్టలతో పై కథ మళ్ళీ గుర్తుకొచ్చింది. దీనికి తోడు హీరో దగ్గుపాటి రానా నటించిన లీడర్ సినిమాలోని సీన్ సైతం టక్కుర గుర్తుకొస్తుంది. ప్రముఖ డ్రగ్స్ కంపెనీ హెటిరో 1000 కోట్ల టర్నోవర్ చేస్తుంది. ఇటీవల కరోనా టైంలో విచ్చలవిడిగా అమ్ముడుపోయిన మందులతో 100 కోట్ల బ్లాక్ మనీ వచ్చి చేరింది. లెక్కల్లో చూపించని ఈ డబ్బు 550 కోట్లు. అన్ని 500 నోట్లను బండిళ్లుగా కట్టి బీరువాల్లో అట్టపెట్టెల్లో సర్దేశారు. ఇంత డబ్బును దాచటానికి శివారు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లను కొనుగోలు చేసి అందులో సర్దేశారు. 4 రోజుల ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల తనిఖీల్లో ఇది బయటపడింది. లీడర్ మూవీలో రానా తండ్రి సైతం తాను అక్రమంగా సంపాదించిన సొమ్మును ఇలానే అపార్ట్మెంట్లలో దాచి ఉంచుతాడు. ఇప్పుడు అదే తరహాలో హెటిరో డ్రగ్స్ సైతం 550 కోట్లను దాచిపెట్టింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమేమో గాని వారి భయాన్ని బాగా క్యాష్ చేసుకుంది అనేది ఈ ఘటనతో స్పష్టమైపోయింది. దొరికింది 550 కోట్లే. ఈ తనిఖీల సమయంలో తరలించింది, వెలుగులోకి రానిది, ఇంకెన్ని కోట్లు ఉందో అంటున్నారు జనం. 500 రూపాయల కోసం రోజంతా పనిచేస్తున్నాం. వీళ్లు 550 కోట్లను అట్టపెట్టెల్లో దాచిపెట్టారు. టాలెంట్ ఉన్నోళ్లకు సాయం చేసి వాళ్ల జీవితాలను మార్చొచ్చు కదరా సన్నసుల్లారా. వాళ్లు మరో 10 మందికి ఉపాధి ఉద్యోగం కల్పిస్తారు. చచ్చేటప్పుడు కట్టలపై తగలయ్యరు కదా అంటున్నారు జనం.